US and very much excited to share the film success with all you guys. And today we started our success tour in New Jersey, and I'm quite thrilled with the response of the Telugu people over here. Very happy to be here, and we'll be continuing our success tour right from New Jersey, and we'll be leaving to Chicago tomorrow. After that we'll be meeting the audience in Bay Area, that is San Jose. So today only we just came to know that DJ has crossed 1 million mark in US, and it's heading towards its next target. At the same time, in both the Telugu states and worldwide, it crossed 100 crores gross, and which is one of a kind of record actually. Pretty much excited with the worldwide response for the DJ film, and thank you so much from the bottom of my heart. And yeah, irrespective of the reviews and ratings, the film is doing phenomenally good in the box office, and getting a lot of positive vibes from the audience, and huge revenues everywhere. So I'm quite thrilled to share all the things with you, and thanks a lot for all the NRI audience for making this huge hit to me. And I think that sums up all. Thank you so much. And here comes our Srini Garu, the overseas distributor. So he just now said that this DJ is going to be the it's heading towards Allu Arjun's career's best in overseas. Yeah. So we're hoping very soon it will be, maybe in the next week or something like that. And it's already broken all Allu Arjun previous records, and DJ is the biggest hit of my career and Allu Arjun's career. So thanks a lot for all audience over the world for making this a huge hit. Thank you so much. Thank you a lot. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను చెప్పాలి, ఇక్కడ పిల్లలు డాన్స్ చేసే నేను వచ్చినప్పుడు ఎంత క్యూట్ గా చేశారంటే క్యూట్గా కూర్చొని అనుకున్నాను. నేను కూడా అంతసేపు డాన్స్ చేయలేదు, నేను డాన్స్ చేయగలను కానీ అంతసేపు అంతా డాన్స్ చేయలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడీ హూ డాన్స్ వెరీ వెరీ నైస్. అండ్ న్యూ జెర్సీ అంటే ఎప్పుడు అక్కడ వస్తుంది, ఎప్పుడు ఒకటే గుర్తు, ఒక జోక్ బాగా గుర్తుకొస్తుంది. ఎవరు అడిగారు ఏమంటే న్యూ జెర్సీలో తెలుగు వాళ్ళు ఉంటారని, ఏమిటి జెర్సీలో తెలుగు వాళ్ళు ఉంటారా? నేను ఎప్పుడు ఒకటే అన్నాను, మూడు రోజులు గాలి వేస్తే రెండు రోజులు తెలుగు మీద తెలుగు మీద పడతాయి జెర్సీలో, అంతమంది తెలుగు ఉంటారు. అండ్ ఇక సినిమాకి వస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఫిలిం హ్యాస్ టచ్ 1 మిలియన్ టుడే, థ్యాంక్స్ టు ఆల్ ద లవ్. 1 మిలియన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దట్ లవ్. అండ్ దివరాజ్ గారు, ఇట్స్ ఇస్ హ్యాట్రిక్ ఫిలిం, అండ్ ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ఆయన సినిమా ఇంత బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ అ వే నా కెరీర్ స్కై రాకెట్ అవుతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండ్ పిల్లర్ దివరాజ్ గారు అనమాట. ఆర్యా అనే సినిమా నా లైఫ్లో వెరీ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం, ఖచ్చితంగా ఇది హిట్ అవ్వాలి. ఆయన నాకు అందించారు కదా, నేను ఏదో సమ్వే ఐ హావ్ టు పే బ్యాక్. ఈ సినిమా హిట్ అయితే ఇది వన్ ఆఫ్ ద గుడ్ పే బ్యాక్స్ అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ గివ్ హిమ్ అ పే బ్యాక్, ఇట్స్ వాట్ యూ గివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నానా మీరు చెప్పండి, నాన్న డైరెక్ట్గా మీరు చెప్పండి. నాన్నగారు మీ అమ్మగారికి హాయ్ చెప్పండి. మా నాన్నగారు మీ సినిమాలో బాగా యాక్ట్ చేసే కాంప్లిమెంట్ ఇస్తున్నారు. నాన్నగారు కోసం థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ అబ్బాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మీ బాగుందిగా. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మై డైరెక్టర్ హరీష్ అన్న గారు, నేను ఒకటే అడిగా, హరీష్ గారు ఈ సినిమాతో నన్ను ఇంకో మెట్టెక్కించండి
And let us make our best film. My best film is the best film. This time, my last best film was Sarayanadu. Then, VHS cross film. Ankopunda, almost Sarayanadu MHS, the Chala area, 1 week to 10 days. So, thank you very much for being the best film. And this character, sir, మీరు చాలా బాగా చెప్తున్నారు, నేను చేయగలనా అని అడిగాను ఫస్ట్. సార్, సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు, అదంతా సెకండరీ, కానీ మీరు చాలా బాగా చేసిన పేరు మాత్రం వస్తుంది అని నాకు గ్రాండ్ టీచర్లో నాకు ప్రామిస్ చేశారు. నిజంగా సినిమాకి ఫస్ట్ వచ్చిన కాంప్లిమెంట్, నాకు నాకు 100 కాంప్లిమెంట్లు వస్తాయి, ఆ 100 కాంప్లిమెంట్కి 100 రీజన్స్ నా డైరెక్టర్ హరీష్ చంద్ర. ఐఎమ్ వెరీ సారీ హరీష్. ఈ క్యారెక్టర్ చేసిన మీకు మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను కూడా ఇది నేను చేయగలనా అని అడిగాను క్యారెక్టర్. సో బన్నీకి హరీష్ సెన్ అన్ఎగ్జాస్టబుల్ ఎనర్జీస్ ఇద్దరు కూడా నాకు నిజంగా భయం వేసిన ముందు క్యారెక్టర్ చేయడానికి ఎత్తుగా తీసుకొని పోల్చుకుంటాను. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు ఇద్దరు చాలా ఎక్కువ చెప్పారు. మా హీరో గారు ఎప్పుడు నన్ను లవ్ చేస్తారు. బేసిక్గా ఈ సినిమా హిట్ అవడానికి 100 రీజన్లు ఉంటే 150 రీజన్లు అల్లు అర్జున్ గారు. సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను దిల్రాజ్ గారు ఒక 1 మంత్ బ్యాక్ ముందే చెప్పారు అనమాట, యుఎస్కి వెళ్ళా టూర్కి వెళ్దాం అనుకున్నా, సినిమా ఎలా ఉన్నా మరి సినిమా బాగుంటే వెళ్దామా, సినిమా బాగుపోతే వద్దా అనే డౌట్ కొంతమందికి ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్దాం అనేది అది ఫిక్స్ అయితే నేను ఒకటే చెప్పాను, సార్ సినిమా బాగుంటుందని నమ్మకం ఉంది. అండ్ ఎలా ఉన్నా కూడా వెళ్దాం, డెఫినెట్లీ వెళ్ళాలి, ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ ఐ పర్సనలీ వాంటెడ్ టు మీట్ ఎవ్రీబడి. నేను ఇక్కడ వస్తాను మెయిన్ పర్పస్, ఒకటి ఉంది అనమాట, ఐ వాంట్ టు డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ఎవ్రీ ఆడియన్స్ ఓవర్సీస్ అండ్ టెల్ దెమ్ పర్సనలీ. డీజే సినిమాకి వద్దాం అనేది యాక్చువల్లీ సెకండరీ, మెయిన్ ఎందుకు వచ్చేద్దాం అంటే ప్రైమరీగా ఒక విషయం అందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేద్దాం వచ్చాను. ఇదేంటంటే ఇట్ ఇస్ అబౌట్ రివ్యూస్. నేనేం రివ్యూస్ రాసినని తప్పు పట్టట్లేదు, కరెక్ట్ అవ్వట్లేదు. ఐ రెస్పెక్ట్ రివ్యూస్. రివ్యూ అనేది ఒక పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఇస్ వన్ ఇంటెలెక్చువల్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవ్రీబడి హ్యాస్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ నేను కోరుకునేది ఏంటంటే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, ఈచ్ వన్ ఆఫ్ యూ, టు హ్యావ్ యువర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక ఫోటో మీరు తీసుకునే ఒక పిక్చర్ మీకు నచ్చింది, మీ సిస్టర్ తీసుకున్న పిక్చర్, ఒక 2 ఫోటోలు తీస్తే, 5 ఫోటోలు తీస్తే మీ మమ్మీ, మీ మమ్మీ ఒక పిక్చర్ నచ్చుద్ది, మీకు ఒక పిక్చర్ నచ్చుద్ది, మీ సిస్టర్కి ఒక పిక్చర్ నచ్చుద్ది, అలాంటిది 3 గంటల సేపులో మిలియన్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటుంది. ఏదో ఒకటి నచ్చుందో ఎలా చెప్పగలరు ఎవరైనా కానీ? నో వన్ పర్సన్ కెన్ డిసైడ్ వాట్ యూ విల్ డిసైడ్. మీకు నచ్చిన ఒక, మీకు నచ్చిన ఒక ఫ్యాక్టర్, అదే మీకు నచ్చిన షర్ట్ మీ సిస్టర్ నచ్చదు, మీకు నచ్చిన ఫోన్ ఇంకొకరు నచ్చదు, మీకు నచ్చిన విషయం పక్కలో నచ్చదు. మీకు నచ్చితే ఓకే, మీకు నచ్చిందా లేదా అనే విషయం మాత్రం జస్ట్ ఇవ్వండి. వెన్ యూ లైక్ ద ఫిల్మ్, వెన్ యూ సీ ఎ ట్రైలర్, వెన్ యూ హియర్ ద ఆడియో, ఇఫ్ యూ ఫీల్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, వాచ్. అదర్వైజ్ యూనో రివ్యూలు బట్టి ఎంత బాగా రాసినా ఎంత తక్కువ రాసినా మీరు జడ్జ్ చేయండి. యూ నో జస్ట్ గాట్ ఓవర్ ది నచ్చిన ఓన్లీ రిక్వెస్ట్. ఎందుకంటే రివ్యూ అనేది ఒక పెద్ద స్కేల్ ఫిలింకి, ఎస్పెషల్లీ దిగ్బజ్ ఫిలింకి, ఇట్ వచ్చిన రాకపోయి మేక్ అ వెరీ స్మాల్ ఇంపాక్ట్, మేబీ 5% మ్యాక్స్ ఆర్ 8% అట్ ద మోస్ట్. కానీ చిన్న సినిమాలకి ఇట్ ఇస్ వెరీ 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 ఎసెన్షియల్. నాకు అవసరం లేకపోవచ్చు, కానీ మా సినిమాకి అవసరం, అంటే ఈ సినిమాకి అవసరం. అదే నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను యువజన, ప్లీజ్ ట్రై నాట్ టు కిల్. అసలు ఎవరండి ఒక సినిమా చూసేసి పెట్టేసి ఇది బాగుంది బాగాలేదు మీరు చూడండి చూడక్కర్లేదు డిసైడ్ చేయడానికి? మీరు డిసైడ్ చేసి మీరు వద్దారండి, వీల్ ఆనర్ ఇట్ ఇన్ పబ్లిక్ అట్ లార్జ్. దట్ మేక్స్ మోర్ సెన్స్ టు అస్. వి మేక్ ఫిల్మ్స్ ఫర్ యూ, నాట్ టు ఇంప్రెస్ సమ్ ఇంటెలెక్చువల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతే చాలా సింపుల్ సార్, సర్వ సమాజానికి ఈ మెసేజ్ చెప్తా ఉన్నాను, చెప్పండి. That was really awesome message. Thank you so much, Arjun garu. Ee roju maniki inta adbhutamaina arrangements chesi ee roju DJ team ni maniki ikkada iskochinatvanti Srinivas garu, please come on to us. Thanks a lot for your time. Thanks a lot for being here. First of all, really I congratulate all the performers, singers, dancers. They're brilliant. Congratulations to everyone.
all the people who performed today, those wonderful kids. మాకు జనరల్గా హైదరాబాద్లో ఒక టాప్ ఉంది, న్యూ జెర్సీ అంటే అది అమెరికాలో కాదు, అది బంజారహిల్స్ జూబ్లీస్లో ఉంటుంది అంటారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు అంతమంది ఇక్కడ ఉంటారండి, నిజంగా ఇప్పుడు ఇంతమందిని ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉందని నిజంగా అర్థమవుతుంది. ఇందాకే శ్రీని గారు చెప్పారు, ఇవాళతో ఓవర్సీస్లో డీజే 1 మిలియన్ క్రాస్ చేసి ఇంకా ముందుకెళ్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ one of the best all time biggest blockbuster of Allu Arjun gar career. Thanks a lot, thank you so much. Indaka singa chepparu Bahubali 2 times chusamani, rendu sarlu theater lo chusanu cheppadu. Malli aa gap lo Subbaraj gar baa kangaru padaru, ante first time theater lo chusi second time ikkada chusaram ani, rendu sarlu kuda theater lo chusanu cheppagane Subbaraj chaala happy feel ayadu. So I request all of you, I know meekandarki best quality of sound, best quality of పిక్చర్ ఎంజాయ్ చేయడం తెలుసు. దయచేసి 24 అవర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ద సాఫ్ట్వేర్ కాబట్టి 24 అవర్స్ ల్యాప్టాప్స్ ముందు డెస్క్టాప్స్ ముందు ఉంటారు కాబట్టి ల్యాప్టాప్స్లో డెస్క్టాప్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేయండి, సినిమా మట్టుకు థియేటర్లోనే చూడండి. ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ తెలుసో తెలీదో ఫస్ట్ అక్కడ ఇప్పుడు 2 రాష్ట్రాల జనాభా 10 కోట్ల 12 కోట్ల 10 కోట్ల మాకు తెలియదు. అక్కడ ఎంతమంది ఉన్నా సినిమా ఫస్ట్ షో పడేది ఇక్కడే. సో వి ఆల్ విల్ బి వెయిటింగ్ ఎవ్రీ టైమ్. మాకు నైట్ నిద్ర ఉండదు, ఇక్కడ షో స్టార్ట్ అయింది అనగానే ఆన్లైన్ అప్డేట్స్ వస్తూ ఉంటుంది. న్యూజెర్సీలో ఏమంటున్నారు, డాలాస్లో ఏమంటున్నారు, హ్యూస్టన్లో ఏమంటున్నారు, బే ఏరియాలో ఏమంటున్నారు, ఇక్కడ షో స్టార్ట్. సో ఫస్ట్ ప్రపంచంలో ఫస్ట్ చూసేది మీరే. సో ప్లీజ్ దయచేసి సినిమాని సినిమాలాగా చూడండి, ఓన్లీ సినిమానే చూడండి, రివ్యూలు అస్సలు చూడకండి, దయచేసి రివ్యూ చూడకండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టెల్ యూ. బట్ ఈ సినిమాకి నిజంగానే రివ్యూలకి రేటింగ్లకి అతీతంగా సినిమా ఇవ్వడంతో 100 crores గ్రాస్ కంప్లీట్ చేసుకొని సెకండ్ వీక్లోకి ఎంటర్ అవుతుంది. డెఫినెట్గా ఇదంతా మీ అందరి లవ్, మీరందరి సినిమా చూడడం ద్వారా వచ్చింది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇవాళ నుంచి యుఎస్లో సక్సెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఓవర్సీస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది యుఎస్ఏ. సో యా ఆఫ్ కోర్స్ యా. సో మాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనేది ఓవర్సీస్, అందులో యుఎస్. దాంట్లో న్యూజెర్సీ అంటే ఇంకా చెప్పే కదా, ఆల్మోస్ట్ మాకు బంజారీ జూబ్లీస్ లాంటిది. అండ్ మీరు కనుక ఇలాగే పెద్ద పెద్ద హిట్స్ ఇస్తుంటే అక్కడ మేము ప్రోగ్రామ్స్ ఎలా చేస్తాం, అలాగే ఇప్పుడు ఇవాళ అల్లు అర్జున్ గారు ఇక్కడ న్యూజెర్సీకి వచ్చారు, మీరు మాకు ఇలా బిగ్గెట్ చేసి వస్తుంటే మీకు ఇక్కడ అందరు యాక్టర్లు వస్తారు, మా సినిమా కాదు మిగతా సినిమాలు కూడా వస్తూ ఉంటారు. మీరు థియేటర్లలో చూసి సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తే ఇది కూడా హైదరాబాద్లో అయిపోద్ది. సో మళ్ళీ చెప్తాను, సినిమా కేవలం థియేటర్లో చూడండి. అండ్ ప్లీజ్ కీప్ వెల్కమింగ్ అస్, వి లవ్ టు కమ్ హియర్, వి వాంట్ టు షేర్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. అది మీరు థియేటర్లో చూస్తేనే మేము రాగలుగుతాం, మీరు సిస్టమ్లో చూస్తే మేము రాలేము. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ వన్స్ అగైన్. హాయ్ న్యూ జెర్సీ. ఈ 25th ఫిలిం ఇట్స్ ఎ స్పెషల్ ఫిలిం మా బ్యానర్కి. సో యాక్చువల్లీ యుఎస్ ట్రిప్ అనేది సినిమా రిలీజ్కు 1 మంత్ ముందు ఫిక్స్ అయ్యాం. మాకు రిజల్ట్ కూడా అప్పటికి తెలియదు, రిజల్ట్ ఎలా వచ్చినా ఈ సినిమా ఇలా ఉండబోతుంది కాబట్టి వీ గో యుఎస్ అనేది మేము ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే నా లైఫ్లో బొమ్మరిల్లు తీసినప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాము, డీజే అప్పుడు యుఎస్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. సో ఈజ్ అ గ్రేట్ మెమొరీ ఫర్ ఆర్, ఎందుకంటే బన్నీతో ఆర్యా పరుగు అండ్ నౌ డీజే హ్యాట్రిక్ ఫిలిం, మా బ్యానర్కి 25th ఫిలిం. అండ్ నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో 6 మంత్స్లో 3 హిట్స్ తీయడం అనేది ఎవ్వరికి రాదు, అది మాకు కుదిరింది. మేము తీసామని గొప్ప కాదు, కుదరడం. శతమానం పోతు కానీ నేను లోకల్ ఇవాళ డీజే 6 మంత్స్లో ఇస్ హ్యాట్రిక్ ఫిలిం. సో బ్యానర్కి అండ్ ఇందాక అరేంజ్ చెప్పాడు, ఫస్ట్ కాల్ డీజే ప్రీమియర్ షో కాగానే యుఎస్ నుంచే నాకు 4 కాల్స్ వచ్చాయి. అక్కడ హైదరాబాద్లో ఎర్లీ మార్నింగ్ 3:30 నేను నిద్రలోనే ఫోన్ ఎత్తాను. సో ఆ నలుగురు కూడా నా మిత్రులందరికీ ఇక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పిన మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీ వన్ ఈ సినిమా అబ్రాడ్లో ఉన్నవారు కానీ ఇండియాలో ఉన్నవారు కానీ చూస్తారు ఈ సినిమా అని ఫస్ట్ ఇక్కడి నుంచే కాల్ వచ్చింది, థ్యాంక్ యూ. అండ్ ఇందాక హరీష్ అన్నాడు, సో ఈరోజు ఒకప్పుడు సినిమా అంటే మా సినిమా వాళ్ళు ప్రేక్షకులు ఇద్దరే ఉండేవారు, మధ్యలో ఈరోజు ఒక తెరబడింది.
సో మేము సినిమా తీసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్, ఈ సినిమా ఇలా ఉండాలి, ఇలా ఇలా ఉండి ఆడియన్స్ కి నచ్చుతుంది, ఎలా ఎలా ఆడియన్స్ కి నచ్చాలని ఆలోచించేవాళ్ళం. ఒకప్పుడు సినిమా చూస్తే సినిమా ఎలా ఉందంటే నాకు నచ్చింది, నాకు నచ్చలేదని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అది మన పర్సనల్ ఒపీనియన్, నచ్చడం నచ్చకపోవడం అది. 100 మంది ఇక్కడ మీరు ఉన్నారు, 100 మందికి ఒక సినిమా వెళ్ళి కూర్చున్నప్పుడు 100 మందికి నచ్చాలని లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్లో వెళ్తాం ఆడిటోరియాలకి. సో మనకుండే ఇంట్లో ఉండే సమస్యలు కావచ్చు, బిజినెస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పిల్లలు ఏడుస్తుండొచ్చు, రకరకాల మూమెంట్స్ ఉంటాయి. సినిమా ఆడిటోరియంకి వెళ్ళి వచ్చేటప్పుడు నచ్చడం నచ్చకపోవడం ఉంటుంది. కానీ ఈ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ ఏమైనా కావచ్చు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు. సో ఇచ్చే స్టేట్మెంట్ నీకు నచ్చింది నచ్చలేదని చెప్పండి, తప్పులేదు, బాగుంది బాగలేదని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఒక సినిమా నాకు నచ్చకపోవచ్చు, ఇదే ఎక్స్పీరియన్స్ బాహుబలి. బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు నాకు యుఎస్కి వెళ్ళి నా మిత్రుడు ఫోన్ చేసి జెంట్ బాంబుది నాకు స్టిల్ పంపించాడు. సో నేను ఇమ్మీడియట్లీ రిప్లై ఇచ్చాను, లేదు ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ కాబోతుంది అని. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు చెప్పాడు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను. సో ఇలా ప్రతి సినిమాకి మనకు నచ్చడం నచ్చకపోవడం ఉంటుంది. బాగలేదు అనే స్టేట్మెంట్ మనం ఇవ్వడానికి మనము ఇట్స్ నాట్ రైట్. సో ఎస్పెషల్లీ నేను అందరికి ఇందాక అదే చెప్పినట్టు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు సినిమా నచ్చితే మీరు ఫేస్బుక్లలో పోస్ట్ చేయండి. నాకు శతమానం భవతి ఎక్స్పీరియన్స్, నాకు పెద్ద రివ్యూస్ రాలేదు శతమానం భవతి. శతమానం భవతి ప్రమోట్ చేసింది ఓవర్సీస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్బుక్లలో ప్రమోట్ చేశారు సినిమాని. సో అదే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ నేషనల్ అవార్డు వరకు వెళ్ళింది. సో ఒక సినిమా మీకు నచ్చితే మీరు ఫేస్బుక్లలో కానీ సోషల్ మీడియాలో కానీ మీరు ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. So next is... That was a wonderful talent, all the dancers, singers were so mature. I congratulate and I wish all the very best to all the singers and dancers. Awesome, they did a wonderful job, especially the dancers. Wonderful practiced, very nice. And overwhelmed with your love and your wishes. Thank you very, very much. అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. షేడ్ అవుతున్నాం, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ డీజే సినిమా ఒక అద్భుతమైన హిట్ చేసి మా టీం అందరి తరఫున అమ్మా మా అమ్మ కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, మీ విషయస్ కూడా పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఈరోజు హరిశంకర్ గారు ఒక పోస్ట్ చేశారు. గోపకృష్ణ, జీకేటీవీ. సో టుడే శ్రీని వనం గారు అరేంజ్డ్ సచ్ ఎ మేజర్ ఫంక్షన్ ఫర్ అల్లు అర్జున్ ఫర్ డీజే. సో కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అబౌట్ దిస్ ఈవెంట్ అండి? వీఆర్ వెరీ హ్యాపీ అండి. యాక్చువల్గా రిలీజ్ ముందు నుంచి అనుకున్నాము, సో ఓవర్సీస్కి రావాలి అది ఇదిని తర్వాత ప్లాన్ చేస్తున్నాము. కానీ సో లాస్ట్ మినిట్లో, బట్ ఓన్లీ వీ అరేంజ్ ఆల్ ద ఈవెంట్స్ ఇన్ 2-3 డేస్. సో ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ గారు, దిల్రాజు గారు, సుబ్రాజ్ గారు, అండ్ దెన్ హరీష్ శంకర్ గారు, ఆల్ ద వే కమింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ దెన్ మేకింగ్ దిస్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలా.